వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. నాతో ఉన్నారు తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. వివాదాలు ఆయనతో ఉంటాయా, ఆయన వివాదాల్లో ఉంటారా? సంక్రాంతి వచ్చిందంటే చాలు, సినిమాల కంటే దిల్ రాజు ముందు వచ్చేస్తా ఉన్నారు మీడియాలోకి. మళ్ళీ సంక్రాంతి వస్తుంది, మళ్ళీ దిల్ రాజు వచ్చారు, మళ్ళీ దిల్ రాజు చుట్టూ వివాదాలు వచ్చాయి. అసలు ఏంటి ఈ వివాదాలు, ఈ గోళ? ఈరోజు ఫేస్ టు ఫేస్లో దిల్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చిన హలో అండి. సార్, మళ్ళీ సంక్రాంతి వచ్చింది, మళ్ళీ దిల్ రాజు వచ్చాడు, మళ్ళీ థియేటర్లు వచ్చాయి, మళ్ళీ థియేటర్ల సమస్య వచ్చాయి. ఆ నలుగురు కాస్త ఇప్పుడు ఆయుద్ధరైపోయి థియేటర్ కోసం కొట్టుకుంటున్నారని ఏం జరుగుతుంది సార్? అంటే బేసిక్ అండి, ఇక్కడ ప్రాబ్లం లేదు. చాలామందికి తెలియంది ఏంటంటే, ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యేటి చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, దాన్ని ప్రొడ్యూస్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ అనే ఒక పెద్ద సంస్థ. అంటే ఈక్వల్ ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలుగా చూస్తే మాకంటే వాళ్ళు నంబర్ ఆఫ్ మూవీస్ తీస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కానీ మాకు కానీ ఎక్కడిది ప్రాబ్లం లేదు. బై ఛాన్స్ ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినా అవి మేము సార్ట్అవుట్ చేసుకునే ఇష్యూస్ వస్తాయి. సంక్రాంతి అన్నప్పుడు ఏంటి, ఆ నాలుగు రోజులే మేజర్ రెవెన్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి సంక్రాంతికి నా సినిమా ఇన్ని థియేటర్లు పడాలి, ఇన్ని పడాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఆ నాలుగు రోజులు మేజర్ రెవెన్యూ కాబట్టి. దానికోసం ఎప్పటికీ సంక్రాంతి క్లాష్ ఉంటుంది. అందుకే ఎవ్రీ సంక్రాంతికి నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా, నేను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఒక 3 టైమ్స్ ఇష్యూస్ అయ్యాయి. 19, 20, 21 ఇప్పుడు మధ్యలో 20లో ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే అప్పుడు రెండు సినిమాలు మహేష్ బాబు గారిది, అల్లు అర్జున్ గారిది నేనే రిలీజ్ చేశాను. కాబట్టి ఇద్దరిది డేట్లు కూడా నేనే మాట్లాడి సార్ట్అవుట్ చేశాను. 22 ఏం ప్రాబ్లం రాలేదు. సో ఈ 3rd ఇయర్ 19లో ఒకసారి వచ్చింది, 21 అండ్ ఇప్పుడు. సో బేసిక్గా ప్రాబ్లం లేనిది అండర్స్టాండింగ్ చేసుకోకుండా కొందరు క్రియేట్ చేసే సమస్య. బై ఛాన్స్ సంక్రాంతికి నా సినిమా పడాలి, నా సినిమా పడాలి అని ఉంటుంది కాబట్టి మేము కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే సార్ట్అవుట్ అయ్యే ఇష్యూ. సో మాట్లాడుకున్నారా మీరు మైత్రి వాళ్ళు? అసలు వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఉందని కానీ నన్ను అప్రోచ్ అవ్వడం అని కానీ సరే ఏం చేద్దామని, మేము వెరీ క్లోజ్. కానీ మీ కౌన్సిలే దీన్ని పాయింట్అవుట్ చేసింది, మీ కౌన్సిలే దీన్ని మాట్లాడుతూ ఉంది, మిమ్మల్నే దాంట్లో తప్పు పడతా ఉన్నారు. సో దిల్ రాజు ఈజ్ అ టార్గెట్. ఎందుకు ఎదిగాడు కాబట్టి? వెరీ సింపుల్, జలసి. నేను దాన్ని ఎదిగానని ప్రాబ్లమో, వాళ్ళకు ఏదో ఒకటి నా చుట్టూ ఇష్యూ క్రియేట్ చేయాలని ప్రాబ్లమో, నంబర్ ఆఫ్ మూవీస్ తీస్తున్నాను, ఐఎమ్ ఎ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఐ హ్యావ్ సమ్ థియేటర్స్, కాబట్టి అందరికీ ఎందుకో ప్రాబ్లం అనేది ప్రాబ్లం లాగా క్రియేట్ చేస్తుంటారు. ఇది అసలు ప్రాబ్లమే కాదు. మీరు అలా చెప్తా ఉన్నారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే, ఇదే దిల్ రాజు ఒకప్పుడు ఆయన సినిమాలు తమిళంలో లేనప్పుడు, ఆయన హిందీలో తీయనప్పుడు, తెలుగులో మాత్రమే తీసేటప్పుడు, తెలుగు సినిమా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల సినిమాకి ఇక్కడ స్పేస్ ఎలా ఇస్తాము, ఎలా తగ్గించుకుంటాము తెలుగు సినిమా అన్నారు. ఆయన ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. మీరు దయచేసి 2019లో నేను మాట్లాడిన వీడియో చూస్తే